మీరు మా ఆశ్రమంపై చూపించినటువంటి ఆ ఒక మంచి ఆలోచనకి, మీరు మా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని ఇక్కడ ఉన్న ఇంతమంది ఇంకా ఉన్నారు, చాలా మంది కూడా బెడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటు ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వంతు నా వంతు సహాయం చేయాలని ఒక మంచి హృదయంతో మీరందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చినందుకు, ఇక్కడ ఉండినటువంటి ఈ బిడ్డలందరూ తర్పణ సార్కు సాధ్య బృందానికి స్వాగతం తెలుపుతున్నాను. ఇక్కడ ఉండినటువంటి వాళ్ళ గురించి మాట్లాడంటే మేము ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే మా ఇంట్లో అయితే చాలా మంది ఉన్నారు, మనకు వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళు ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ ఆశ్రమం మొదలుపెట్టి 2005లో స్వామి గారు 2020లో చనిపోయినారు. స్వామి యొక్క ఆదర్శము, స్వామి యొక్క శ్రమ ఈ ఆశ్రమము. స్వామి యొక్క తల్లి బాలమాని అమ్మ ఎప్పుడు కోరినది స్వామితో, అంటే స్వామి అంటే మా క్యాథలిక్ స్థాయిలో గురువుగా పనిచేస్తున్నారు. స్వామి గురువుగా చెన్నారెడ్డిపల్లిలో ఉన్నప్పుడు అక్కడ చాలామంది హాస్టల్ స్టూడెంట్స్ అని ఉన్నారు, వాళ్ళకి రక్షణగా ఉన్నప్పుడు అమ్మ కొద్ది రోజులు స్వామి దగ్గర వెళ్ళినారు. ఇప్పుడు చాలా పేద పిల్లలు అక్కడ స్కూల్లో చదివిన వాళ్ళు, గుడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా దృష్టి వాళ్ళు పేద పిల్లలు.